రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడిపై వెంటనే కేసు నమోదు చేసి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాదినేని ఉమా మహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు లోకేష్ బాబులపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీగా వచ్చి కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. తోపుదుర్తి చందు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబులపై రాజ్యాంగ దినోత్సవం నాడు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యలను పరిశీలిస్తే వైఎస్ఆర్ కాలం నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని స్పష్టమవుతుందని కూడా పేర్కొన్నారు. నిన్నటి రోజు రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చందు చంద్రబాబు నాయుడు గారిని, మా జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, జాతీయ అధికార ప్రతినిధి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని అనరాని మాటలని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి తీరును తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిన్నటి రోజు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు, నవంబర్ 26 ఆ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు, అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావాలి అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన రోజు. ఆ రోజునే సభ్య సమాజం తలవించుకునే విధంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే మాట్లాడుతూ మొద్దు సీను గారు రాజశేఖర రెడ్డి చెప్పింటే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు చంపిండేవాడు అన్నారు. అంటే రాజశేఖర రెడ్డి మొద్దు సీనును అడ్డం పెట్టుకొని మొద్దు సీను ద్వారా పరిటాల రవిని చంపించాడని చెప్పి చంద్రశేఖర రెడ్డి స్వయాన నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అంటే హత్యా రాజకీయాలు రాజశేఖర రెడ్డి కాలం నుంచే మొదలయ్యాయనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి నుంచి హత్యా రాజకీయాలు మొదలై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని హత్యాంధ్రప్రదేశ్గా, హత్యలు చేసేవాడిదే రాజ్యం అనే విధంగా, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగంలో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్ రెడ్డి వరకు హత్యా రాజకీయాలు ప్రేరేపించే విధంగా ఉన్నాయి. ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు